హలో గాయ్స్ వెల్కమ్ టు సినిమాటిక్ యూనివర్స్ తెలుగు టుడే అవర్ వీడియో టాపిక్ ఈజ్ అబౌట్ ముగ్గురు మనగాళ్ళ మూవీ రివ్యూ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా సూపర్ ఉంది ఇట్స్ ఏ కామెడీ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ ఎందుకు ఈ మాట అన్న చెప్తాను కమింగ్ టు ద స్టోరీ ప్లాట్ ఏంటంటే ముగ్గురు మనగాళ్ళు అంటే ఆ ముగ్గురికి ఒక చెవుడు కనపడదు ఒకరికేమో కళ్ళు కనపడదు ఒకరికేమో మోగ అలా వాళ్ళ ముగ్గురు కలిసి ఒక మటర్ని కనుక్కొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు తర్వాత వాళ్ళకి ఏమైంది అసలు ఏం జరిగింది అన్నదే కదా ఫ్రెండ్స్ ఈ మూవీ ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ లాస్ట్ కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి ఆ వర్త నేను చెప్పలేను కానీ మీరు మూవీ చూసేసేయండి మీరు ఖచ్చితంగా నవ్వుతారు నాది గ్యారంటీ ఎందుకంటే మూవీ అలా ఉంది మన రెడ్డి గారు అండ్ మన ప్రొడ్యూసర్ అయిన రామారావు గారు ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేశారు అండ్ అలాగే మన రెడ్డి గారు ఎప్పటిలాగే కుమ్మేశారు అని చెప్పచ్చు ఎందుకంటే డైలాగ్స్ అలా కామెడీగా ఉన్నాయి అండ్ న్యూ యాక్టర్ అయిన దీక్షిత్ శెట్టి కూడా బాగా చేశారు అండ్ ఓవరాల్ ద మూవీ గురించి చెప్పాలంటే నాకు బాగా నచ్చింది అండ్ ద ముగ్గురు మనగల మూవీ వాజ్ ఏ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు నాది గ్యారంటీ ఏం భయ్యా ఏంది అంత బాగుందా అని అనవచ్చు మీరు నేను ఏమంటానంటే అంటే మ్యూజిక్ వైట్ సింపుల్ సూపర్ గుడ్ అని చెప్పాలి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గా పర్లేదు అనిపించింది ఎందుకంటే లొకేషన్స్ లొకేషన్ కూడా కొంచెం నార్మల్ నార్మల్ గా ఉన్నాయి అండ్ కమింగ్ టు ద ఫైనల్లీ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారు ఈస్ డన్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పాలి ఎందుకంటే ఒక ముగ్గురు మనగాల లాగా ఇలాగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని మూవీని ఇలాగా ఫన్ రోల్ అండ్ ఎండ్కి వచ్చి సస్పెన్స్ లాగా తీసుకురావాలంటే కష్టం అని చెప్పాలి కానీ బాగా చేశారు అభిలాష్ రెడ్డి గారు అండ్ మరొక వైట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా రామారావు గారు అంటే బ్లైండ్ పర్సన్ గా యాక్ట్ చేసిన రామారావు గారు ఈ మూవీకి ప్రొడ్యూసర్ అండ్ నాకైతే పర్లేదు అనిపించింది మూవీ ఒక కామెడీ ఉంది సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది కానీ లాస్ట్ ఎందుకు ఆ మర్డర్స్ చేస్తున్నా అనే విషయానికి ఒక బేసిక్ మంచి ఎక్స్ప్నెషన్ అయితే ఇవ్వలేదు డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వకుండా జస్ట్ ఒక లైన్లో చెప్పేసి అండ్ ప్రెసెంట్కి అయితే వచ్చేస్తారు దాని నాకు కొంచెం డిసప్పాయింట్గా ఉంది ఇంకొద్దిగా గెట్ రీజన్ అండ్ వెల్ డీటెయిలింగ్ వస్తే ఇంకొద్దిగా బాగుండేది అనిపించేది అయినా పర్లేదు కష్టంగా చూసేసి ఫ్రెండ్స్ మీరు ఈ మూవీ అండ్ ఈ మూవీలో రెడ్డి గారి యాక్టింగ్ అయితే సూపర్ ఉంది దాని రామారావు గారి టైమింగ్ అండ్ అది కాకుండా కొత్త హీరో అయినా దీక్ష శెట్టి యాక్టింగ్ కూడా బాగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ ది ఫిలిం ముగ్గురు మనగాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి అది మర్చిపోకుండా అందరికి షేర్ చేయండి అండ్ అండ్ ఇలాంటి ఎన్నో లేటెస్ట్ మూవీస్ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లాకర్ని యాక్టివేట్ చేసుకోండి గంట గంట ముఖ్యం బిగులు ఓకే ఫ్రెండ్స్ ఇదే మా ఇన్స్టాగ్రామ్ ఐడి మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి అక్కడ మీకు అప్డేట్స్ చిట్టుకులో వస్తాయి ఓకేనా బాయ్ బాయ్ సీని నెక్స్ట్ వీడియో ఎందువల్ల చూసింది థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ వ్యూవర్స్